ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయట్లేదు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయట్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేయట్లేదని బీజేపీ స్టేట్ ఓబీసీ యువమోర్చ అధ్యక్షుడు ఆలె రాజ్ మరో వ్యక్తి వేశారు దీనిపై జస్టిస్ ఏ రాజశేఖరరెడ్డి జస్టిస్ బి రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారణ చేపట్టింది విద్యా ఉపాధి రంగాల్లో ఈడబ్ల్యూఎస్ వర్గాల వారికి పది శాతం రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్లు ఇస్తున్నారని వైద్య విద్యలో మాత్రమే పది శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని మిగిలిన చోట్ల అమలు కావడం లేదని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు రాజ్యాంగం ప్రకారం కేంద్రం చట్టం తెస్తే రాష్ట్రం అమలు చేయకపోవడం అన్యాయమన్నారు దీనిపై స్పందించిన హైకోర్టు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ కౌంటర్ దాఖలకు సమయం ఇవ్వాలని కోరారు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలు వాయిదా వేసింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కౌంటర్ పిటిషన్కు హైకోర్టు నోటీసు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా ఉపాధి రంగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర చట్టం చేసినప్పటికీ రాష్ట్రంలో వైద్య విద్య మినహా మిగిలిన ఏ రంగంలోనూ ఎందుకు అమలు చేయడం లేదో తెలియచేయాలని హైకోర్టు కోరింది పూర్తి వివరాలతో కౌంటర్ పిటిషన్ వేయాలని నోటీసులో పేర్కొంది కేంద్రం చట్టం చేసినప్పుడే రాష్ట్రంలో అమలు చేయడానికి ఉన్న అడ్డంకులు ఏమిటో చెప్పాలంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ బీజేపీ తెలంగాణ ఓబీసీ యువ మోర్చా అధ్యక్షుడు ఆలే భాస్కర్రాజు ఇతరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్ రెడ్డి జస్టిస్ రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది రాజ్యాంగబద్ధంగా ఈడబ్ల్యూఎస్ ఆమోదం ఉన్నప్పుడు అమలు చేయకపోవడం వల్ల ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు నష్టపోతారని పిటిషనర్ న్యాయవాది చెప్పారు వైద్య విద్యతో పాటు ఇతర విభాగాల్లోనూ అమలుకు ఉత్తర్వులు ఇవ్వాలన్నారు కౌంటర్ దాఖలకు ప్రభుత్వం సమయం కావాలని కోరడంతో అందుకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎప్పుడు అమలు చేస్తారో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు ఎప్పటి నుండి కల్పిస్తారో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది ఈ మేరకు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది వైద్య కోర్సుల్లో మినహా ఇతర విద్యా ఉద్యోగ రంగాల్లో ఈడబ్ల్యూఎస్ అమలు చేయడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది నివేదించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ తక్షణమే జీవో జారీ రాష్ట్ర ఓసీ సంఘాల సమాఖ్య డిమాండ్ కేంద్రం ఓసీ వర్గాల్లోని పేదల కోసం ప్రవేశపెట్టిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో తక్షణమే అమలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని పలు ఓసీ కుల సంఘాలతో కూడిన రాష్ట్ర ఓసీ సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది ఓసీ సంఘాల సుదీర్ఘకాల పోరాటాల ఫలితంగా కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన ఓసీల్లోని పేదలకు విద్యా ఉద్యోగాల్లో నూట ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పంతొమ్మిది జనవరి పద్నాలుగున పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ చట్టం చేసి రెండేండ్లు దాటిందని నగరంలో హిమాయత్ నగర్లో మంగళవారం రాష్ట్ర ఓబీసీ సంఘాల సమాఖ్య నాయకులతో మహాగర్జన సన్నాహ సమావేశంలో ఓసీ సంఘాల ఐశ ఐకాస జాతీయ ఉపాధ్యక్షుడు పోలాడి రామారావు ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బుస్సా శ్రీనివాస్ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర కన్వీనర్ వల్లూరి పవన్ కుమారు తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ శర్మ కమ్మ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు రామకృష్ణ మార్వాడి సంఘాల జాతీయ కన్వీనర్ నేవి చందర్ రెడ్డి సంఘాల రాష్ట్రాల గౌరవ అధ్యక్షుడు కేశవరెడ్డి విలమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నమినేని రావులు మాట్లాడుతూ పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వ సర్వీసులతో పాటు ఇరవై ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తుండగా కేసీఆర్ నిర్లక్ష్య వైఖరితో అమలు పరచకపోవడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఓసీలకు రాజ్యాంగబద్ధంగా లభించిన అనేక అవకాశాలను కోల్పోయి తీవ్రంగా నష్టం జరిగి పలువురు ఆత్మహత్యలకు పాల్పడారని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ఆర్డినెన్స్ ద్వారా కానీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటాను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉధృతంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు తెలంగాణ ఉద్యమ తరహాలో ఉద్యమిస్తామని హెచ్చరించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్